ఇంద్రకీలాద్రిపై వైభవంగా భవానీ దీక్ష విరమణ జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శుభాష్, ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మవారి దసరా భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా శాస్త్రోత్వంగా ప్రారంభమైంది. ఈ రోజు నుండి కూడా 5 రోజుల పాటు దీక్షల విరమణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా పెద్ద ఎత్తున ఆలయ అధికారులు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తానికి గత 41 రోజులుగా కఠిన నియమాలతో దీక్ష స్వీకరించిన భవానీలందరూ కూడా అటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా ఇంద్రకీలాద్రికి తరలిరావడం జరుగుతుంది. ఉదయం ఏకూజాము నుండి కూడా తెల్లవారుజాము 2 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్లో నిలబడి అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత ఎంతో పవిత్రంగా ఇరుముడులు ఎక్కడి నుంచి అయితే సొంత గ్రామాల నుంచి దీక్ష తీసుకున్న ప్రాంతం నుంచి చేపడి అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఆ దీక్ష ఇరుముడిని ఇక్కడ అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత నేతి కొబ్బరికాయలని హోమగుండంలో వేసే కార్యక్రమానంతా కూడా భవానీ దీక్షాపరులందరూ కూడా భక్తి శ్రద్ధలతో కూడా చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 20 ఏళ్లకు పైగా భవానీ భక్తులు ఇప్పటికే ఆ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. మొత్తానికి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం సంబంధించి శాస్త్రోత్వంగా కొద్దిసేపటి క్రితమే ఈ హోమగుండాల కార్యక్రమాన్ని ఈవో కోటిశర్మ ప్రారంభించారు. అయితే ఈ భవానీ దీక్షల యొక్క విశిష్టత ప్రాధాన్యత గురించి ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఈ భవానీ దీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి, ఏ విధంగా కొనసాగుతున్నాయి, భక్తుల ఏ విధంగా ఆదరిస్తున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. అంటే మీరు చెప్పండి, అంటే భవానీ దీక్షలు గత 3 శతాబ్దాలకు పైగా కూడా కొనసాగుతున్నాయి, అంటే ఎలా అంచెలంచెలకు ఏ విధంగా ప్రకటన వచ్చింది, ఎలా ఉంది? జయ దుర్గా జయ నమః. జగన్మాత దుర్గాదేవి భవానీ దీక్షలు 1979-80 సంవత్సరాల్లో ప్రారంభం చేయడం జరిగింది. కలియుగంలో సునాయాసంగా అమ్మ సేవ చేసి మోక్షం ఎట్లా పొందాలి అని కంచి పరమాచార్య వారిని ఒక వెళ్ళి సలహా అడగడం జరిగింది. అమ్మ నామంతో మోక్షం కలుగుతుంది, దుర్గా అని అంటే చాలు, దుర్గతులు హరిస్తాయి. అందువల్ల ఈ భవానీ అన్న, దుర్గా అన్న రెండు ఒకటే కలియుగంలో. అందువల్ల ఈ భవానీ నామ స్మరణతో వారు మోక్షం పొందడానికి చాలా సునాయాసమైనటువంటి మార్గము. అందువల్ల మనకి ఇది ఈ మోక్షం పొందడానికి ఋషిపూర్వక్తమైనటువంటి తపస్సు పూర్వకంగా, అట్లాగే యజ్ఞయాగాదులు చేసినటువంటి వేదోక్తమైనటువంటి దీంట్లోనూ, ఈ పురాణోక్తంగా ఈ భవానీ నామాన్ని స్మరణ చేసి మోక్షం పొందేటటువంటి వివిధ మార్గాల్లో భాగంగా 1980లో ప్రారంభం, 9 మందితో ప్రారంభమైనటువంటి భవానీ మండల దీక్షలు 40 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతున్నాయి. 9 మందితో ప్రారంభమైనటువంటి ఈ దీక్షలు 9 లక్షల వరకు కూడాను 15 లక్షల వరకు ఈ భవానీ భక్తులు రావడం జరుగుతున్నది. వీరందరికీ కూడాను దేవస్థానం సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ రోజున ఉదయం 8:30కి వేద పండితులచే నిర్ణయింపబడినటువంటి ముహూర్తానికి ఇడుముడి అగ్నిగుండాలు ప్రారంభం చేయడం జరిగింది. ఈ 5 రోజులు ఈ నిర్విరామంగా ఈ కుండాలు వెలుగొందుతూ ఉంటాయి. ఈ భవానీయులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వారి దగ్గర ఉన్నటువంటి ఇడుముడి నేతి కురుడీలు అమ్మవారికి అగ్నిహోత్రంలో సమర్పించి, ఎందుకంటే అగ్నిముఖ వై దేవాహ అని వేదం చెప్తుంది, అందుకని అగ్నిముఖంగా భగవంతుని ఆరాధన చేస్తే సత్వరం మోక్షం కలుగుతుంది అని. అందువల్ల ఈ అగ్నిపూర్వకంగా చేసినటువంటి ఈ కుండంలో ఇడుముడి కాయలు సమర్పించి అమ్మవారి దీక్షా విరమణ చేయవలసిందిగా అందరికీ కూడాను సూచించడం జరిగింది. అదే మనకి దాదాపు వివిధ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతుంది. విశాఖపట్నం నుంచి కూడా కొంతమంది భవానీ భక్తులు సైకిల్ యాత్ర చేసి అక్కడి నుంచి కూడా భవానీ నామ స్మరిస్తూ అక్కడి నుంచి కూడా సైకిల్ యాత్ర సైకిల్తో ఈ భవానీ దుర్గ గుడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇరుముళ్ళు అమ్మవారికి సమర్పించడం జరిగింది. అయితే వారు ఏ విధంగా దీక్ష చేశారో, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే మీకు ఇక్కడ సౌకర్యాలు కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ ఏ విధంగా ఉన్నాయి, మీరు ఎన్ని రోజులు దీక్ష చేపట్టారు, ఇక్కడికి ఎలా వచ్చారు? మేము 108 రోజులు దీక్ష చేసాం భవాని. అక్కడ 21 బయలుదేరాం. 21 నుండి ఇక్కడ రాబోతాడికి 5 రోజులు అయింది. మాకు ఇక్కడ నుంచి వెంటనే మాకు రెస్పాన్స్ బాగా ఇచ్చారు. మా సైకిల్ అన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పారు. దేవశాఖ వారందరూ మాకు అన్ని విధాలుగా సహకరించారు. మాకు ఇక్కడ పడుకోవడానికి కూడా పైన ప్లేస్ ఇచ్చి టైం టు టైం మేము లేచి పూజ అది చేసుకుని దర్శనం అది బాగా జరిగింది. ఇక్కడ ఎంతమంది వచ్చారు మీరు? 108 రోజులు దీక్ష ఎందుకు చేపట్టారంటే 40 రోజులు దీక్ష కదా ఇది, 108 రోజులు చెప్పడం కారణం రోజులంతా మా గ్రామంలో దుర్గాదేవి గుడి వెలిసింది కొత్తగా. భవానీలు అందరమే ఫస్ట్ నుంచి మాకు 20 సంవత్సరాలు పెట్టి గుడ్డ పక్కనే పూజ రామలవారి గుడిలో పూజలు చేసుకుని అలా మా గ్రామస్తులు చుట్టుపక్కల సహాయంతో అక్కడ గుడి నిర్మాణం జరిగింది. అందువల్ల మేము కూడా మరి ఆ గుడి దగ్గర ఎప్పుడు మేము మాలలు వేసుకొని అక్కడే దీక్ష చేసి అక్కడే మొత్తం గుడి దగ్గర ఉండి మేము బయలుదేరిన గుడి దగ్గర నుంచి బయలుదేరుతాం. ఎప్పుడైనా 10 సంవత్సరాలు నేటికి ఒక ఇప్పటికి ఒక 18 సార్లుగా వస్తున్నాం. అలాగే ఆటో స్టాండ్ కూడా మాకు ఉంది, ఆటో స్టాండ్లో కూడా 18 సంవత్సరాలు పంచి
దేవి నవరాత్రులు ఉత్సవాలు నేటికి జరిపించాము. ఇప్పుడు 10 సంవత్సరం కూడా భీముడి మండలం, ఇప్పుడు కూడా తగరపల్లి భీముడి మండలం తగరపల్లి సెంటర్లో ఆటో స్టాండ్కి 10 సంవత్సరం నవరాత్రులు ఘనంగా చేస్తాం. మొత్తానికి భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి సంబంధించి లక్షలాదిగా భక్తులు ఇప్పటికే తరలిరావడం జరిగింది. క్యూ లైన్లు కూడా వేసి ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా కూడా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రోజు నుంచి కూడా 5 రోజుల పాటు దీక్షల విరమణ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా భవానీ దీక్షాపరులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా లడ్డూ ప్రసాదం, అలా అమ్మవారి ప్రసాదానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు ఇప్పటికే దాదాపు 5 లక్షల పైగా లడ్డూ ప్రసాదాన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ 5 రోజులు కూడా భవానీ భక్తులు ఎన్ని లడ్డూ ప్రసాదం అడిగినా సరే వారికి ఇచ్చే విధంగా కూడా ఆ దుర్గ గుడి అధికారులు కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా భవానీ భక్తులకు తొక్కిసలాట అటువంటి ప్రమాదాలు జరగకోకుండా పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. దాదాపు 3,000 పైగా పోలీసు సిబ్బంది బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మరో పక్కన నిఘా కెమెరాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దొంగతనాలు ఇటువంటి కార్యక్రమాలు కూడా జరగకోకుండా పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న పోలీసు ఫోర్స్ను కూడా విజయవాడ ఇంద్రకిలాద్రికి రప్పించడం జరిగింది. భవానీ దీక్షలకు సంబంధించి వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా 5 రోజుల పాటు ఈ దీక్షల వివరణకు పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుభాష్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.